మున్సిపాలిటీకి ఏదో ఒక అవార్డు, ఏదో అదే ప్రతి సందర్భంగా ఏదో ఒక అవార్డులు వస్తూ ఉంటుంది. ప్రజలు మాత్రం అసలు ఈ పాలనని మెచ్చుకోవట్లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు పట్టణ ప్రగతి అని ఇంకేదో కార్యక్రమం అని రోడ్ల మీద హంగామా అలజలు చేసుకుంటూ ఫ్లెక్సీలు కట్టుకుంటూ వీళ్ళకి వీళ్ళు ఏదో అవార్డులు వచ్చినాయని చెప్పి వీళ్ళు ఈ ప్రభుత్వము ఈ పార్టీ వీళ్ళకి అవార్డు ఇచ్చి దాన్ని ఏదో పండగలాగా అంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి ఏదో ఇస్తారనుకుంటా. సరే ప్రజలకైతే ఎలాంటి ఉపయోగం లేని అవార్డులు. ఆ అవార్డులు వచ్చినాయని అనుకున్న ఈ రోజే ఇల్లందు మున్సిపాలిటీలో ప్రజలు స్నానం చేయడానికి కానీ తాగడానికి కానీ వేసవిలో కూలర్లలో పోసుకోవటానికి కానీ ఆ నీళ్ళు లేని దారుణమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి 365 రోజులలో సుమారు 150 రోజుల వరకు ఇల్లందులో వర్షాకాలంలో కూడా నీటి ఎద్దడి ఉండే పరిస్థితి ఉన్నది. పట్టణ ప్రగతి అని చెప్పి నిన్న మధ్యరాత్రి మున్సిపాలిటీ సిబ్బందిని మొత్తం పెట్టి ఊరి మీద పేరకపోయిన చెత్త దుబ్బని ఆదరబాదరగా ఊడుస్తూ ఉన్న పాలకులు ఈరోజు పట్టణ ప్రగతి అవార్డు తీసుకోవడానికి ఏదో ఏదో ప్రయాణమైనట్టు మనకు సమాచారం. మరి అవార్డు తీసుకోవటం ఏంటో కానీ అవార్డు ఇచ్చేటోళ్లకు కనీసం జ్ఞానం ఉందా? ఇల్లందు ప్రజల బాగోగులు వాళ్లకు పట్టవా? అంటే అవార్డు ఇవ్వడానికే వాళ్ళు పుట్టారా? మరి ఇదేంటో ఏం అర్థం కావట్లేదు. ఈరోజు కూడా ఇల్లందులో పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు వదిలిపెట్టలేదు. నీళ్ళు వదిలిపెట్టక అసలే వేసవి కాలం చిన్నపిల్లలు ఉంటారు, చంటి పిల్లలు, ముసలోళ్ళు, ఎంతో ఉష్ణోగ్రత ఉన్న ఈ రోజుల్లో కూలర్లు ఎన్ని నీళ్లు పోసినా ఆవిరైపోతూ ఉన్నాయి. కనీసం స్నానం చేయడానికి నీళ్ళు లేవు, అంట్లు ఇవి ఏం చేసుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. మరి అవార్డు ఎట్లు వస్తానే అవార్డు ఇచ్చేటోళ్ళకే తెలియాలి. నాకు తెలిసి రోడ్లు బాగాలేనందుకు అవార్డు ఇవ్వాలి, రోడ్లు అధ్వానంగా ఉన్నందుకు అవార్డు ఇవ్వాలి, రోడ్లను మొత్తం తవ్వేసినందుకు అవార్డు ఇవ్వాలి, మున్సిపాలిటీకి కనీసం ఒక గ్రౌండ్ కూడా ఉండాలి అన్న ఆలోచన చేయకపోవడానికి అవార్డు ఇవ్వాలి. ఇంతవరకు ఏంటంటే ఫ్లెక్సీలు కట్టుకోవడం, సంబరాలు చేయడం, ఆడంబరాలు చేయడం, ఎవరి బర్త్డే ఎప్పుడు ఉంది, ఎవడెప్పుడు చచ్చిపోతా ఉన్నాడు, ఈ ఊర్లో ఎంతమంది చచ్చిండ్రు, ఎవరిని ఎప్పుడు సందర్శించాలి, అక్కడికి వెళ్ళి ఎలా బిల్డప్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఎంత చందా ఇచ్చినామని ఎంతమందితో భజన కొట్టించుకోవాలి, ఊదర కొట్టించుకోవాలి, వీటికి తప్ప ఇల్లందు మున్సిపాలిటీలో ఇక్కడున్న అన్ని పార్టీల నాయకులు కానీ ఇక్కడున్న పాలకులు కానీ ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టవు. ప్రజల పక్షాన పనిచేసే ఒక్క నాయకుడు లేడు. రేపు రాబోయే ఎన్నికలలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళనే గెలిపించాలి, రాజకీయాలకు అతీతంగా అట్లాంటి వాళ్ళని గెలిపించాలి. ఇక ఇల్లందులో ఏ పార్టీ ఎవరిని చూసినా ఎన్నికల హీట్ స్టార్ట్ అయింది. ఈ ఎన్నికల హీట్లో ఏం జరుగుతూ ఉన్నదంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చావుల కాడ పెళ్లిల కాడికి వెళ్ళి అక్కడ దిగిన ఫోటోలు అప్లోడ్ చేయడం, లేదా వాట్సాప్లలో ఫేస్బుక్లలో వాళ్ళ భజన వీడియోలు వాళ్ళ భజన ఫోటోలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు నీటి సమస్య గురించి కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కానీ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ప్రపంచంలో ఎక్కడ ఉండవు, దేశంలో ఎక్కడ ఉండవు, రాష్ట్రంలో ఎక్కడ ఉండవు, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇల్లందు నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఇల్లందు పట్టణంలో నియోజకవర్గ కేంద్రమైన ఇల్లందు మున్సిపాలిటీలో ఆ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఆ వీడియో కూడా నేను మీకు చేసి చూపెడతా. ఇంత అధ్వానంగా ఉన్న ఈ ఏ సమస్యను కూడా మాట్లాడకుండా కేవలం పార్టీ టికెట్ ఆశించి అన్నొస్తా ఉన్నాడు, పులొస్తా ఉన్నది, పిల్లొస్తా ఉన్నది. మరి పిల్లులు ఎటుపోయినాయి, ఈ కుక్కలు ఎటుపోయినాయి, ఈ నక్కలు ఎటుపోయినాయి, ప్రజలు ఇన్ని అష్ట కష్టాలు పడతా అంటే ఏ రోజు పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చి నేను వస్తా ఉన్నా, వాడొస్తా ఉన్నాడు, వీడొస్తా ఉన్నాడు అని ఊదరగొట్టే ఈ పాలకులు, ప్రజా సమస్యలు పట్టని ఇట్లాంటి నాయకుల్ని దయచేసి ప్రజలు ఎవరు ఆదరించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇంకా ఎంతకాలం ఈ భజనలు నమ్ముదాం, ఇంకా ఎంతకాలం ఇట్లా భజనలు చేద్దాం? మన సమస్యలు పట్టకుండా, మనం ఎట్లున్నామో తెలియకుండా, మనం సచ్చినామో బ్రతినామో తెలియకుండా గత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఊరదులు పెట్టి వెళ్ళిపోయిన నాయకులు కొందరు, ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకులు కొందరు మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయంటే అందరి దగ్గరకు వచ్చి ఇల్లందులో వీడి పులి వాడి పులి అంటా ఉంటాయి. ఇక్కడ పులులున్నాయి, సింహాలున్నాయి. ఈ పులులు సింహాలను ఆదరించే నాయకులు లేరు, ఈ పులులు సింహాల బాగోగులు పట్టించుకునే నాయకులు ఎవరు లేరు. వాటి మీద దృష్టి పెట్టండి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇంతకాలం ఇల్లందులుంటే స్థానికుల చేతుల నుంచి పాలన కొత్తగా వలస వచ్చిన చేతులలోకి పోయి ఈరోజు ఈ దుస్థితిని మనం అనుభవిస్తాం. దయచేసి మీరందరు మిత్రులు మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈ ఊరు కానోళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు, రాజకీయంగా వలస వచ్చిన వాళ్ళు, రాజకీయ పదవులే లక్ష్యంగా పనిచేసేటోళ్ళు మన ప్రజ మనందరి కోసం మన ఇల్లందు కోసం ఎవరేం బాగు చేస్తారు? ఎవరేం బాగు చేయాలనడానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ గ్రౌండ్ ఉండేది. ప్రస్తుతం నేను ఫారెస్ట్ గ్రౌండ్లోనే ఉన్నా, ఇదే ఫారెస్ట్ గ్రౌండ్. ఈ ఫారెస్ట్ గ్రౌండ్ ఉండేది ఇక్కడ రాష్ట్రంలో మారుమూల ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ ఫారెస్ట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళందరి పెరేడ్ కోసం, వాళ్ళ వ్యాయామం కోసం ఇక్కడ గ్రౌండ్ ఉండేది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్కూల్ ఎత్తేసిన తర్వాత ఈ గ్రౌండ్ నిరుపయోగంగా ఉంది.
దాన్ని ఇక్కడ ఉన్న యువకులు, బాలులు, బాలలు, వృద్ధులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటా ఉన్న తరుణంలో కనీసం ఈ గ్రౌండ్ను మనం తీసుకోవచ్చు అన్న ఆలోచన లేకుండా ఇక్కడ ప్రజలందరికీ ఉంది ఆలోచన. ఈ గ్రౌండ్ మున్సిపాలిటీ తీసుకుని అభివృద్ధి చేస్తే బాగుండేది, ఇల్లందుకు ఒక చక్కటి గ్రౌండ్ ఉంటుందన్న ఆలోచన ప్రజలకు ఉంది, లేదని నాయకులకు పట్టలేదు. ఎందుకంటే నాయకులకు ఇక్కడ గ్రౌండ్ ఉన్న విషయం, ఇక్కడ ఈ గ్రౌండ్ ఇక్కడ ఇంతమంది ఆడతారన్న విషయమే తెలియదు. వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ఏ మీటింగ్లు పెడదాం, ఏం హంగామా చేద్దాం అనే ఆలోచన తప్ప ఇంకా గ్రౌండ్ నాగం చేసేసింది. ఇక్కడ గోల్ పోస్టులు ఉండేవి, మేము ఇక్కడ మేమందరం ఇక్కడ ఫుట్బాల్ అన్నమే, ఇక్కడ గోల్ పోస్టులు ఉండేవి. ఏదో ఈ బూతునా కొడుకుల్ని పట్టుకొచ్చి ఏంటంటే జబర్దస్త్ బూత్ కామెడీ చేసేటోళ్ళని ఏదో పండగ రోజు పట్టుకొచ్చి అక్కడ పోల్స్ కూడా గోల్ పోస్ట్ తీసేయడం జరిగింది. ఇక్కడ చూస్తే గ్రౌండ్ ఫారెస్టర్లు ఉన్నప్పుడు ఇక్కడ చుట్టూ గోడ కట్టిండు. గోడ కడితే ఇందులో పశువులు ఏం రాకుండా, మలమూత్ర విసర్జనలు జరగకుండా, సంఘ ఏమంటే వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరగకుండా చక్కగా ఉండేది, గ్రౌండ్ నీట్గా ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళు దసరా పండగ అప్పుడు ఏం చేసిందంటే రేపు కడతాం, ఎల్లుండి కడతాం, గోడాన్ని వెంటనే కూలగొట్టేయడంతో ఈ గ్రౌండ్లో తాగుబోతులు, వ్యసన పనులు మొత్తం తయారయ్యి గ్రౌండ్ మొత్తం ఆగమైంది, ఉన్న పోల్స్ పోయినాయి. అప్పుడు ఇప్పుడు కాకుండా గతంలో ఉన్న పాలకులు ఆ పోల్స్ తీసేసి మళ్ళీ పోల్స్ వేస్తామని పోల్స్ వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇల్లందోళ్ళు కారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఆడుకున్న అవసరం లేదు, ఆడకపోయిన అవసరం లేదు, క్రీడాకారులు డెవలప్ అయిన అవసరం లేదు, డెవలప్ కాకుండా అవసరం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఆటల పోటీల దగ్గరకు వస్తారు, బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాల కాడికి వచ్చి ఓ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద గప్పాలు ఇస్తారు. అవేవి మన ఇల్లందు ప్రజలకు ఉపయోగపడవు. ఇల్లందులో పుట్టినోడు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడికి తెలుస్తుంది ఈ ఫారెస్ట్ గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటని. వాళ్లకు ఇల్లందు ప్రజలు, ఇల్లందులో పండగలు, ఇల్లందులో జరిగేటి దేనికి కావాలంటే కేవలం వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ ప్రచారానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే కావాలి. అట్లాంటి పాలకుల్ని, నాయకుల్ని దగ్గర తీస్తే ఇప్పుడున్న పరిస్థితి ఇంతకు ఇంత 100 రెట్లు దారుణమైన పరిస్థితిని మనం అనుభవిస్తాం. మరి అది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మనకు కావాల్సింది అవార్డులు కాదు, చక్కటి పరిపాలన కావాలి, అది అందట్లేదు. ఇకపై నేను సమస్యల గురించి మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఏ సమస్యల గురించి మాట్లాడినా అది లేదు ఇది లేదని ఏది మనం చెప్పినా ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసి మన ఓటర్లను, అమాయక ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు గత తెలంగాణ వచ్చిన గత 8-9 సంవత్సరాల నుంచి జరుగుతూనే వాటన్నిటికీ దూరం. సమస్యల మీద మాట్లాడడం కాదు, సమస్యల్ని అధిక పాలకులకు కానీ అధికారులకు కానీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఏ రోజు స్పందించింది లేదు, రోడ్లు బాగలేవంటే స్పందించలేదు. 24 వార్డులలో ఏ విధంగా ఉన్నాయి రోడ్లు, తవ్విన గుంతలు ఎట్లున్నాయి, మీరు బండి మీద వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, బండి నడిపే పరిస్థితి ఉందా, అసలు మనకు ఇల్లందు మున్సిపాలిటీలో రోడ్లు ఉన్నాయా, గుంతలు, కందకాలు, దుబ్బ, దుమ్ము, ధూళి మాత్రమే ఉందా అన్నది మీరు కూడా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తప్పకుండా. మీరు కూడా ఏమైనా ఉంటే మీ ఏరియాలో ఉన్న ప్రధాన రోడ్లు ఏ విధంగా డిస్టర్బ్ అయినా వాటిని కూడా ఫొటోస్ తీసి పాలకుల ముఖం మీద కొట్టినట్టు పడేయండి. ఇక చూస్తే కౌన్సిలర్లు అనేవాళ్ళు దరిదాపుగా 90% లోకల్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు, ఎప్పుడో తాతలు ముత్తాతల నాడు ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళు ఇక్కడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమస్యల మీద మంచి అవగాహన ఉంది. కనీసం పాలకవర్గంలో ఈ మున్సిపల్ కౌన్సిలర్ల సలహాలు తీసుకొని, వాళ్ళ సూచనలు తీసుకొని ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంటుంది, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న అవగాహన ఉంటుంది. కనీసం అట్లాంటి వాళ్ళని గౌరవించిన దాఖలాలు కూడా ఇల్లందు మున్సిపాలిటీలో లేవు. ఎంతవరకు అవార్డు వస్తూ ఉంది, రివార్డు వస్తామని తీసుకుంటానమని తప్ప అవార్డు ఎందుకు వస్తుంది, లెట్రిన్లకు వస్తుందా, బాత్రూంలకు వస్తుందా, కాల్వలు కట్టనందుకు వస్తూ ఉందా, రోడ్లు లేనందుకు వస్తూ ఉందా, వేసినందుకు వస్తూ ఉన్నదా, అసలు దేనికి వస్తూ ఉన్నదన్న విషయం ఎవరికి అర్థం కాక మీరు అవార్డులు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, వీళ్ళు తీసుకుంటా ఉన్నారు, ఒకటే నవ్వుడు అది దాంతో కడుపు నిండట్లేదు, ఆనందం లేదు. ఇవి ఒక సినిమాలలో అవార్డులు ఏం అవార్డులు వచ్చినాయి మీరు చూసుకుంటా ఉన్నారు, ఇల్లందు పరుగు పోతా ఉన్నది, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఉంటా ఉన్నాయి, మీకు మీరే ఫ్లెక్సీలు కట్టుకుంటా ఉన్నారు. గతంలో ఎవరు వచ్చినప్పుడు ఏదో ఫైన్ వేసిండ్రు 1,00,000 రూపాయలు అనేది తెలిసి మనిషికో మాట గొడ్డుకో దెబ్బలాగా ఎందరికో ఆదర్శంగా ఉండేలాగా ప్రవర్తన ఉంటుంది అనుకుంటే మొత్తం ఇల్లందు ఊరిని మొత్తం ఫ్లెక్సీలమయం చేసేసి ఇల్లందు పరుగు తీస్తా ఉన్నారు. మరి అవార్డు ఎందుకు వస్తా ఉన్నదో అర్థం కావట్లేదు. ఒక్క వార్డులను అభివృద్ధి జరిగిందా, ఎంతవరకు మీ చుట్టుపక్కల భజన పరులు భజన గట్టిగా భజన చేస్తే పాలకులు, పాలక వర్గం దగ్గర నుంచో లేకుంటే రాజకీయ నాయకులు కా నుంచో ఇంత ఒక మూట ముల్లె 2 నోట్లు వస్తాయన్న వాళ్ళు తప్ప ఎవరైనా ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారా, అసలు ప్రజలతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా, ఈ పాలక వర్గానికి ప్రజలతో సంబంధాలు ఉన్నాయా, కేవలం ఏం చేస్తా ఉన్నారంటే అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ పాలకులు, ఆ పార్టీ పెద్ద లీడర్ల మాటల కనసన్నల్లో జరుగుతా ఉన్నారు తప్ప పరిపాలన. ఇక్కడ పుట్టి పెరిగి ఇల్లందులా స్థానికంగా ఊరి మీద ప్రేమ మమకారం ఉన్నోడు ఆశించిన విధంగా
ఇల్లందు అభివృద్ధి జరగట్లేదు అన్నది 100% నిజం. ఒకటే నేను కోరుకుంటా ఉన్నా, ఎంతవరకు భజన చేసుకుంటా మన కష్టాలలో మనల్ని వదిలిపెట్టి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి ఊరి నుంచి పారిపోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చుకుంటా, అంతేకాకుండా భజన పరులతోని పులి సింహం బాసు బ్యాక్ రిటర్న్ అనే పోస్టులు పెట్టించుకునే రాజకీయ నాయకుల్ని కానీ మన ఊరి మీద పడి సంపాదించుకుందాం. ఈ ఇల్లంద అనేది రాజకీయ ఉద్యోగానికి ఒక అడ్డ. ఈ అడ్డలో మనం పాగా వేసి ప్రజల్ని ఇల్లు కట్టేటప్పుడు పంపు కనెక్షన్ల కోసం వేలకు వేలు దోచుకుందాం అనుకునే రాజకీయ నాయకుల్ని మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ వాళ్లకు వాళ్ళని అందలం ఎక్కిస్తే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టు అన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా అన్న. మిత్రులారా, విజ్ఞతతోని ఆలోచించి స్థానికులు ఎవరు ఎవడు పని చేస్తాడన్నదే ఆలోచిద్దాం. దొరలని పులులని సింహాలని బాసుల్ని మనము ఓటేసి గెలిపించి ఆయన పక్కనున్న టీంలని మనం గెలిపిస్తే మనకేమైనా ఒరుగుద్దా? ఇల్లందు కోసం, ఇల్లందు ప్రజల కోసం, ఊరి కోసం మంచి చెడు ఆలోచించే మన చుట్టూ ఎంతో మంది ఉండగా వాళ్ళదొక ప్యానల్ ఆట, వీళ్ళదొక ప్యానల్ ఆట, పాతోళ్ళనే నేను గెలిపించుకుంటా అని ఒకళ్ళను రాట, ఎవరేం చేసిండ్రు ఆయన కోటరిని ఆయన గెలిపించుకొని దోపిడీ బలవంతపు వసూళ్లు చేయటం తప్ప ప్రజలకేమైనా ఒరుగుద్దా? పండగలు పబ్బాలు ఎవరున్నా లేకపోయినా మనం చేసుకుంటాం. మన పండగ మన బంధుమిత్రులతో సరదాగా సంతోషంగా భక్తితో ఇంట్లో చేసుకుంటాం. పండగలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేసిన అన్నోళ్ళను కూడా దయచేసి పక్కన పెట్టేద్దాం. ఊరి కోసం ఆలోచిద్దాం. నేను నిరంతరం శ్రమిస్తూనే ఉంటా, నిరంతరం మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంపల్సరీ మీరు ఊరి గురించి ఆలోచించండి తప్ప ఏ నాయకుడు వచ్చి ఏం చేయరు. నాయకుడు నువ్వే, నువ్వు తలుచుకుంటే ఎంతోమంది నాయకులు పుడతానన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సల్మాన్.